నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టులో మరో గట్టిగా రెండు మూడు ముట్టుగాయలు తినడానికి సిద్ధంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల స్వాతంత్రాన్ని హరించారు. ఏంటంటే, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలకి తెలియకుండా ఈ జీవోలు ఇష్యూ చేస్తున్నారు కదా, ఈ జీవోలు ఇష్యూ చేసేది ఇకపై ఆన్లైన్లో కుదరదు, రిజిస్టర్లు మెయింటైన్ చేసుకోండి, ముచ్చటగా మూడు రిజిస్టర్లు పెట్టుకొని మూడు జీవోలు చేయండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చేశారు. ఎందుకంటే ఈ బ్లాంక్ జీవోస్ ఏవైతే రిలీజ్ చేశారో ఆ బ్లాంక్ జీవోలు గొడవలో గవర్నర్ గారు కూడా ఇప్పుడు జోక్యం చేసుకోవడం జరిగింది, ఎంక్వైరీ వేస్తామని చెప్పడం. దాంతో వీళ్ళకి భయం పుట్టుకుంది. సో ప్రజలకి ఈ నిర్ణయాలన్నీ కూడా కేవలం ఆర్టీఐ చట్టం ద్వారా మాత్రమే తెలియజేయాలి అన్న విధంగా వీళ్ళు ఏదో బిజినెస్ రూల్స్ అని ఇంకోటి అని చెప్పి చెప్తున్నారు. వేరాస్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తీర్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా తొందరలోనే ఎవరో ఒకళ్ళు కేసు వేస్తారు, వేసిన వెంటనే వర్తిస్తుంది. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిరాక తప్పదు, మొట్టిగా ఎదినక తప్పదు అనేది. దీనికి అనవసరంగా లాయర్లకి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం మానేసి దయచేసి ఈ పిచ్చి నిర్ణయాన్ని, ఈ తొక్కలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జీవోలన్నీ ఆన్లైన్లోనే ఉంచాల్సిందిగా ముందుగానే సలహా ఇస్తున్నాం. సరే, ప్రభుత్వ జీవోలను జారీ చేసిన 24 గంటల్లో అందుబాటులో ఉంచాలి అంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సీఎం కేసీఆర్ గారు దాని మీద ఒక పిటిషన్ అనేది హైకోర్టులో దాఖలు చేశారు. ఏంటంటే, ఈ దళిత బంధు పథకం గురించి జీవో ఎక్కడ ఆన్లైన్లో లేదు, ప్రజలకు అందుబాటులో లేదు అని. సో 24 గంటల్లో అవన్నీ పెట్టాలి అంటూ వాళ్ళు ఆర్డర్ వేశారు. సో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు, వాళ్ళు ఇప్పుడు దళిత బంధుకు సంబంధించి ఆ జీవోని అప్లోడ్ చేస్తున్నారు. సో దీంతో ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పానుగా, ఈ ఖచ్చితంగా ఈ ముట్టుగై పడుతుంది అన్న దాంతో తెలంగాణకు వచ్చినటువంటి ఈ తీర్పే ఇప్పుడు మనకి ముట్టుగై తేబోతుంది. సో అంతకుమించి వేరే నిర్ణయం ఏది కోర్టులో వస్తుంది అనుకోలేమని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు 100% ఉంది. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి, జీవోలను ప్రభుత్వాలు రహస్యంగా ఉంచవద్దు అని కేంద్రం కూడా పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. గతంలో పలు న్యాయస్థానాలు కూడా ఇదే రకమైన తీర్పు చెప్పాయి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పిటిషన్ వేస్తారు, అప్పుడు ప్రభుత్వానికి నిర్ణయానికి ఎదురు దెబ్బ తగలక మానదు అని, జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనే నిర్ణయమే వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. కాన్ఫిడెన్షియల్ పేరుతో గతంలో కూడా జీవోలు జారీ చేసేవారు టీడీపీ ప్రభుత్వం చేసింది. వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటివి ఎన్నో జీవోల్ని కాన్ఫిడెన్షియల్ పేరుతోటి జారీ చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు రహస్య జీవోలను తీవ్రంగా వ్యతిరేకించింది, ప్రజల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్ష నేతగా జగన్తో పాటు వైసీపీ నేతలందరూ కూడా ఈ జీవోలకు సంబంధించి విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్తిగా రివర్స్ అయిపోయి వీళ్లకు సంబంధించి అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఈ మొత్తం జీవో వ్యవస్థనే లేకుండా చేస్తున్నారు. అప్పట్లో వారు మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పారదర్శకత కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఎస్, వీళ్ళకి మాట తప్పడం, మడమ తిప్పడం అనేది రివాజుగా మారిపోయింది. వీళ్ళకి పారదర్శకత, విశ్వసనీయత అనేది లేదు. అసలు ఈ పదాలు ఉచ్చరించేటువంటి హక్కు కూడా వీళ్ళు కోల్పోయారు అని చెప్పి తప్పకుండా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవోల్ని దాచేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మాట్లాడి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటయ్యా అంటే, మేము కూడా అదే చేస్తున్నాం. ప్రజలకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి కాదు కదా మీకు అధికారం ఇచ్చింది. ప్రజలకి అన్నీ తెలిసి వాళ్ళకి నచ్చిన తర్వాతే చెయ్యాలి. అందుకోసమే మిమ్మల్ని అక్కడ రిప్రజెంటేటివ్స్ కింద పెట్టారు తప్ప మిమ్మల్ని ఏమీ మా నిత్యం మీద రాజుల్లో కూర్చోబెట్టలేదు. మీరే మీ కాల్ముక్త బాంచన్ మమ్మల్ని పాలించండి అని చెప్పి ఎవరో చెప్పలేదు. రహస్యంగా చేసుకోవడానికి ఇది మీ సొంత వ్యవహారం కాదు, రాష్ట్ర వ్యవహారం, ప్రజల వ్యవహారం. ఈ మాత్రం తెలియకుండా అయినా మన వాళ్ళకి ఉంది కదా ఎంఎస్ఎం సర్క్యూట్ అనేది. మార్చి సెప్టెంబర్ మార్చి లాగా ఇక్కడ హైకోర్టులో ఎత్తారు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకు వస్తామని జ్ఞానోదయం ఉందని చెప్పుకుంటారు. అంతకుమించి చేసేది ఏముంది? ముట్టుకాయలు తినడం అయితే కామన్ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి గట్టిగా పడేటువంటి ముట్టుకాయలో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఎవరు కేసు వేసినా సరే వేయకముందే లేదు జీవోలన్నీ యథాతథంగా నడిపించండి అని చెప్తారా? బ్లాంక్ జీవోలు ఇవ్వడాలు ఇలాంటివి చేయకుండా ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేది చెప్పేటువంటి సూచన. లేదు, మేము ఎవరి మాట వినం, మా ఇష్టం అనుకుంటే రేపొద్దున కోర్టు చెప్తుంది, వినకపోతే ప్రభుత్వమే కూలుతుంది.
అంటే ఇప్పటిదాకా వినకుండా ఉన్న వాటన్నిటికీ కూలిపోయిందా పవన్ అని అడగచ్చు. కేసు తీవ్రతను బట్టి, అది జరిగే విచారణ తీరును బట్టి, వీళ్ళు చెప్పేదాన్ని బట్టే చాలా క్లియర్గా ఉంటుంది తప్ప ఇక్కడ అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. సో ప్రభుత్వానికి ఇంకొక మొట్టిగా రెడీగా ఉంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వాళ్ళని అభినందిద్దాం.